నమస్కారం. సీసీఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా ప్రమాద గంటికలు, ఆందోళనకు గురవుతున్న యంత్రాంగం. దేశమంతటా రికార్డు స్థాయిలో కరోనా బాధితులు. హుక్కుంపేట రామకృష్ణనగర్లో అనారోగ్య వాతావరణం, సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి. ఈ నెల 11 నుండి 14 వరకు వ్యాక్సిన్ ఉత్సవాలు. ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రధానమంత్రి మోదీ సూచన. వ్యాక్సినేషన్ కొనసాగుతున్న దేశంలో కరోనా విలయం ఆగడం లేదు. వరుసగా 4 రోజుల నుంచి రోజుకి 100,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. తగ్గుముఖం పట్టిందన్న కరోనా మరోసారి విజృంభించడం, వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతున్నా కరోనా విలయం సృష్టించడం ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు కొత్త రికార్డు స్థాయిలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. అటు పెరుగుతున్న మరణాల సంఖ్య కూడా ప్రకంపనలు రేపుతోంది. ప్రతిరోజు 100,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఒకే రోజు 100,000కు పైగా కేసులు నమోదు కావడం ఇది 4వ సారి. అత్యధిక కోవిడ్ కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్ తరువాత స్థానంలో భారతదేశం ఉంది. గత 24 గంటల్లో 1,31,948 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,60,542కు చేరుకుందని శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 1,19,13,292 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజే కరోనాతో 780 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,67,642కు చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,79,608కి చేరుకుంది. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఇప్పటి వరకు మొత్తం 9,43,34,000 మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 ఉధృతి కొనసాగుతోంది. ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి చెందిన ఏకంగా 37 మంది వైద్యులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 32 మంది ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉండగా 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా వ్యాక్సినేషన్ తొలిదశలో భాగంగా 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారే కావడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. కరోనా శరవేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కేరళ, పంజాబ్లతో పాటు 10 రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఉంది. దీంతో వైరస్ ఉధృతిని అడ్డుకునేందుకు ఢిల్లీలో 30 ఏప్రిల్ వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతుందన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ కమ్మేస్తుండటంతో అన్ని రాష్ట్రాల సీఎంలతో గత రాత్రి మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. కరోనా ఉధృతమవుతున్నందున వెంటనే మేల్కొనాలని, ప్రజలను యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇందుకు ఆయన 5 దశల వ్యూహాన్ని ప్రకటించారు. కరోనా పరీక్షలు పెంచడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం, సూక్ష్మ కట్టడి జోన్లపై ఎక్కువగా దృష్టి పెట్టడం చేయాలని సూచించారు. ఈ జోన్లను గుర్తించి అక్కడ పరీక్షలు జరిపే సౌకర్యాలు పెంపొందించాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్ల ద్వారా గతంలో కేసుల సంఖ్యను 10 లక్షల నుంచి 1,25,000కు తగ్గించగలిగామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాలన్నీ ప్రజానికానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరిగేటట్లు చూడాలని కూడా టార్గెట్ విధించారు. ఒక వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ అని తేలితే ఆయనతో టెస్ట్లో ఉన్న కనీసం 30 మందికి 72 గంటల్లోగా పరీక్షలు జరపాలి. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన పడవద్దు. పరీక్షలు ముమ్మరంగా చేయండి అని ప్రధాని కోరారు. రాత్రివేళ కర్ఫ్యూ విధించాలని కూడా సూచించారు. ఇది కొత్త ఏం కాదు, అనేక సంపన్న దేశాల్లో అమలవుతోంది. మన దేశాల్లో కూడా ఢిల్లీ, నోయిడా, ముంబై, బెంగళూరు, లక్నో లాంటి చాలా నగరాల్లో అమలు చేస్తున్నారు. దీన్ని కరోనా కర్ఫ్యూ అని పిలుద్దాం. రాత్రి కర్ఫ్యూ వల్ల ఒక రకమైన అవగాహన కూడా పెరుగుతుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల దాకా దీన్ని విధించడం మంచిది అని మోదీ సూచించారు. ఈ నెల 11 నుంచి 14 తేదీ వరకు వ్యాక్సిన్ ఉత్సవం జరపాలని మోదీ విజ్ఞప్తి చేశారు. 45 ఏళ్లు దాటిన వారంతా టీకా వేసుకునేటట్లు చూడాలి, యువత అవగాహన పెంచుకోవాలి అని పేర్కొన్నారు. 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా వేయించుకోవడానికి అనుమతించాలంటూ కొన్ని రాష్ట్రాల డిమాండ్ను ఆయన వ్యతిరేకించారు.
ఇప్పటికే 9 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. కోవిడ్ పై యుద్ధం చేసే విషయంలో నిధుల వనరుల కొరత లేదని కూడా మోదీ స్పష్టం చేశారు. నిరుడు మనకి సరిపడా టెస్టింగ్ సామాగ్రి, పీపీఈ కిట్లు, శానిటరీ ఇతర వస్తువులు లేవు. ఆరోగ్య సదుపాయాలు అంతంత మాత్రం. అందువల్ల అప్పుడు లాక్డౌన్ మీద ఆధారపడ్డాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన వైద్య ఆరోగ్య సౌకర్యాలు ఎన్నో రెట్లు మెరుగుపడ్డాయి. ఆరోగ్య సిబ్బంది కూడా దీన్ని డీల్ చేయడం ఎలాగో అనుభవం వచ్చింది. ఇప్పుడు ధీటుగా దీన్ని ఎదుర్కోగలం అని ఆయన వివరించారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కమ్ముకొచ్చిన అన్ని రాష్ట్రాల్లో ఉదాసీనత కొనసాగడం తగదని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రజల్లో నిర్లక్ష్యం ఉంది. పాలనా యంత్రాంగాలు కూడా తేలిగ్గా తీసుకుంటున్నాయి. అందరినీ చైతన్యవంతం చేయాలి. టెస్టులు చేయించుకోవడమే కాదు, మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం అవసరం అని ఆయన హెచ్చరించారు. కాగా కోవిడ్పై పోరులో తామేమీ వెనుకబడలేదని, గట్టి చర్యలు తీసుకుంటున్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని మోదీకి స్పష్టం చేశారు. కాగా కేంద్రంతో మాట్లాడి అవసరమైనన్ని డోసులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి సమీక్షలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. కోవిడ్ చికిత్స పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, మాస్క్ పెట్టుకోని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. కోవిడ్ నివారణకు వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని, ఈ ప్రక్రియను చురుగ్గా కొనసాగించడంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఇప్పటికే లాక్డౌన్ వల్ల 21,000 కోట్లు నష్టపోయామని, మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని, ఇందుకు ప్రజల్లో అవగాహన కలిగించాలని సూచించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్పై దృష్టి కొనసాగించాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 1,40,000 మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, గుంపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం వంటి విధానాలు పాటించాలి. అప్పుడే కరోనా కట్టడి అవుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే కోవిడ్ నిబంధనలు పాటిద్దాం, కరోనా కట్టడి చేద్దాం. రాజమండ్రిలో ఎన్ఎస్యుఏ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యుఏ కీలక శక్తిగా నిలబడి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలపల్లి మురళీధర్ కోరారు. ఎన్ఎస్యుఏ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కృష్ణనగర్లో ఎన్ఎస్యుఏ నగర కమిటీ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలపల్లి మాట్లాడారు. అనంతరం స్థానికంగా ఉన్న కస్తూర్బా సేవాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలాజీ శర్మ, చామర్తి లీలావతి, చామర్తి శశిధర్ బాబు, వరలక్ష్మి, ఎన్ఎస్యుఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్, నగర అధ్యక్షులు ప్రేమ్ భాస్కర్, ఎన్ఎస్యుఏ నాయకులు హరీష్, శివ, సంపత్, నందు, మహేష్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఏ శ్రేణులు అందరూ కూడా రాబో కాలంలో అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి మీ వంతు కృషి చేయాలని, మీరు విద్యార్థి సమస్యలపై పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ప్రజా సమస్యలపై కూడా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి మంచి గుర్తింపు తీసుకురావాలని. ఎటువంటి ఫెసిలిటీస్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ, స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ఎస్ఏ ముందుంటుందని, ఎన్ఎస్ఏ పోరాటం చేస్తుందని తెలియజేస్తారు. రాజమండ్రిలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం అమలవుతున్నా సరే నగర శివారు ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాజమండ్రి గోదావరి తీరంలో స్వచ్ఛ సర్వేక్షణ అనే పేరుతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా మహమ్మారిని సమాజం నుంచి తరిమివేయాలని పిలుపునిస్తున్నారు. అంతటితో ఆగకుండా సంపూర్ణ ఆరోగ్యం కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వేదికలపై ఉపన్యాసాలు దంచేస్తున్నారు.
ఆచరణలో చూస్తే మాత్రం పూర్తి భిన్నమైన వాతావరణం క్షేత్రస్థాయిలో ఉంది. అనారోగ్యకరమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా ఆరోగ్యకరమైన పరిస్థితి లేదు. ఇదే రాజమండ్రి లాంటి నగర పరిధిలోనే ఇలా ఉంటే మారుమూల గ్రామాల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించిన అవసరం లేదు. పారిశుధ్యం మెరుగుపరచడానికి ప్రతి ఏటా లక్షల రూపాయలు బడ్జెట్లో కేటాయించి మరీ వెచ్చిస్తున్నారు. అయినా సరే ఫలితం ఆశించిన స్థాయిలో లేదని క్షేత్రస్థాయి నుంచి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం అవుతోంది. ఈ విషయాన్ని పలుసార్లు సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకువచ్చినా సరే సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తరచూ అనారోగ్యాల పాలవుతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట పంచాయతీకి చెందిన రామకృష్ణానగర్లో గల పలు వీధుల్లో పందులు సంచరిస్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ పందులు ఖాళీ స్థలాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లపైకి తీసుకువచ్చి వదిలిపెట్టడం, ఖాళీ స్థలాల్లో ఉన్న బురదలో ఎక్కువగా నివసించడం వల్ల దోమలు విపరీతంగా పెరిగి ఇళ్లలోకి ప్రవేశించడంతో పిల్లలు పెద్దలు రోగాల బారిన పడతారని భయానికి గురవుతున్నారు. పందుల బెడద తొలగించాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు టీవీఎస్ నాయుడు, వరహాలమూర్తి, సత్యబాబు, కేవీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రామకృష్ణ నగర్ తీసుకుంటే విపరీతమైన పందులు, విపరీతమైన దోమలు, వెంటనే అధికారులు స్పందించి స్పందించాలని కోరుకుంటూ. పగలైతే పందుల వల్ల దోమలు విపరీతంగా ఉంటున్నాయి, దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో గండిపోసమ్మ అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కించారు. 11,12,775 రూపాయల ఆదాయం వచ్చింది. ధర్మకర్తల మండలి సమక్షంలో దేవాదాయ శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా ప్రమాద ఘంటికలు, ఆందోళనకు గురవుతున్న యంత్రాంగం, దేశమంతటా రికార్డు స్థాయిలో కరోనా బాధితులు. హుక్కుంపేట రామకృష్ణనగర్లో అనారోగ్య వాతావరణం, సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి. ఈ నెల 11 నుండి 14 వరకు వ్యాక్సిన్ ఉత్సవాలు, ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రధానమంత్రి మోదీ సూచన. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.